भद्राद्रि कोत्तगूडेम जिल्ला जूलूरुपाडु मंडल परिधिलोनी पोस्ट मेट्रिक गिरिजन बालिकल कलाशाल वसति गृहान्नी एटीडीओबी रूपादेवी आकस्मिक तनिखी चेशारु। ई संदर्भंगा विद्यार्थुलु पलु समस्यलु तेलुपुतू वंडिन कूरले मल्ली मल्ली वंडुतुन्नारनी मेनू ओकटी वंडेदी मरोकटनी एन्निसार्लु संबंधित कांट्राक्टर्लकु तेलिपिना बजेट सरिपोवडं लेदनी पोंदनलेनी समाधानालु चेबुतुन्नारनी मेनू प्रकारं भोजनालु पेट्टडं लेदनी मेनू प्रकारं भोजनालु पेट्टेला चर्यलु तीसुकोवालनी तेलिपारु। వండిన కూరలు డస్ట్ బిన్ కే పరిమితం అవుతున్నాయని తెలుపగా మరో విద్యార్థి వారి ఇబ్బందులు తెలుపుతూ బాత్రూములు సరిగ్గా క్లీన్ చేయడం లేదని హాస్టల్లో ఉంటున్న కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడలేక కాలేజ్ హాస్టల్కి వెళ్లిపోతున్నారని ఇక నుండైనా మెనూ ప్రకారం భోజనాలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు। ఇక్కడ నా పరిధిలో ఉన్న జూరుపాడ మండలము పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ని నా విజిట్లో భాగంగా విజిట్ చేయడం జరిగింది। అయితే కొన్ని పిల్లలు రోజు పెట్టిన కూరగాయలే పెడుతుందని చెప్పడం జరిగింది। అయితే పిల్లలు ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఏ రోజు ఏది పెడతారా అని చెప్పడం జరిగింది, వాళ్ళు రాసియడం జరిగింది, ఇక నుంచి దాని ప్రకారమే పెట్టడం జరుగుతుంది। మెనూలో మాత్రం ఏమైనా డీవియేషన్ ఉంటే మాత్రం ఒప్పుకునేది లేదు, చట్టపరమైన చర్యలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి, మెనూలో మాత్రం ఎట్లాంటి లోటుపాట్లు ఉన్నా సహించేది లేదు। అట్లాగే ప్రెమిసెస్ మొత్తం కూడా టాయిలెట్లైనా ఏమైనా కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది। ఇక నుంచి అన్ని కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ పిల్లలకి మెనూ ఖచ్చితంగా పాటించాల్సిందిగా చెప్పడం జరిగింది। స్టడీ అవర్స్ లో ఎట్లా? ఆ స్టడీ అవర్స్ లో స్టడీ లీడర్స్ ని పెట్టాల్సిందిగా చెప్పడం జరిగింది। అంతేం లేదు సార్, నేను బీటెక్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్, మై నేమ్ ఇస్ నికిత సార్। ఇక్కడ పిఎంహెచ్ హాస్టల్లో స్టే చేస్తున్నాం। ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ కర్రీస్ వస్తున్నాయి డైలీ, రిపీటెడ్ కర్రీస్ ఉన్నాయని మేము ఆల్రెడీ చాలా టైమ్స్, వన్ టైం కాదు టూ టైమ్స్, చాలా టైమ్స్ ఇన్ఫార్మ్ చేస్తే ఏంటంటే మా కాంట్రాక్ట్స్ ఇవే, అంటే కాంట్రాక్ట్స్ తీసుకున్న వాళ్ళు ఇవే శాంక్షన్ చేస్తున్నారు, వెజిటేబుల్స్ టమాటోస్ బయట అయితే ఎక్కువ కేజెస్ ఉన్నాయి కానీ తక్కువ కాస్ట్ ఉన్న కర్రీసే వెజిటేబుల్స్ పంపిస్తున్నాం, మేము మా చేతిలో నుంచి అయితే బడ్జెట్ తీసి పెట్టలేము కదా, వాళ్ళు ఏవి ప్రొవైడ్ చేసి మేము అవి కుక్ చేసి పెడుతున్నాం అని అంటున్నారు। ఇక్కడ పిల్లలు తినాల్సిన ఫుడ్ మొత్తం డస్ట్బిన్ లో ఉంటుంది సార్, రిపీటెడ్ కర్రీస్ అయితే ఎవరు తినలేరు కదా, పెట్టట్లేదు సార్, అదే రిపీటెడ్ కర్రీస్ మెనూ, మెనూ ఒకటి ఉంటుంది చూస్తే, పెట్టేది మాత్రం ఇంకో కర్రీస్. ఎప్పటి నుంచి ఎట్లా ఒక వన్ టూ మంత్స్ నుంచి మరుగుదొడ్లు మార్నింగ్ అయితే టిఫిన్ కూడా డైలీ రైస్ టిఫిన్, అంటే ఓన్లీ కిచిడి పెడతారు, యాక్చువల్గా రైస్ టిఫినే ఉన్నాయి, జీరా రైస్ అని, టమాటో రైస్ అని, ఆలూ రైస్ అని, కానీ ఏమి చేయరు, వీళ్ళు చేసేది ఎట్లా అంటే ఎల్లో కలర్ లో ఉండి కొన్ని పప్పు ఇత్తులు ఉంటాయి అంతే। మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రాబ్లమ్ వచ్చేసి అదే ఫుడ్ ప్రాబ్లం, చాలా మంది ఇక్కడ నుంచి వెకేట్ చేసి కాలేజ్ హాస్టల్ కి వెళ్ళారు బికాస్ ఆఫ్ ఫుడ్ ప్రాబ్లం। ఎంతమంది ఉంటున్నారు టోటల్ స్ట్రెంత్? 120 అలా। ఎంతమంది వెళ్ళారు కాలేజ్ చేసి? 10 శ్రీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఐఎమ్ స్టడింగ్ ఎట్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్. యాక్చువల్లీ ద ప్రాబ్లమ్స్ ఆర్ ద మేజర్లీ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ దట్ దే ఆర్ నాట్ క్లీనింగ్ వాష్రూమ్స్ డైలీ, అండ్ ఆల్సో ఫుడ్ ప్రాబ్లమ్ ఈస్ అండ్ హౌస్ ఫ్లైస్ ఆర్ టూ మచ్ ఇన్ ద మెస్. వీఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ ఆర్ దీస్ థింగ్స్, సో ప్లీజ్ వీఆర్ రిక్వెస్టింగ్ టు ద వార్డెన్ మేడం టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. టీనా నాకు